ఎమ్మార్జి న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారం హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో మకర సంక్రాంతి ఒకటి మన దేశంలోనే కాకుండా విదేశాల్లో ఉన్న భారతీయులు కూడా సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకుంటారు మూడు రోజుల పాటు సంక్రాంతిని ఎంతో ఆనందంగా జరుపుకుంటారు సంక్రాంతి పండుగ విశిష్టత ఏమిటి ప్రపంచవ్యాప్తంగా పెద్ద పండుగ ఎలా అయ్యిందో ఇప్పుడు తెలుసుకుందాం సంక్రాంతి పండుగను కొన్ని రాష్ట్రాల్లో మాగి అని కూడా పిలుస్తారు ఈ పండుగ సూర్య అంకితం అంకితమని చెబుతూ ఉంటారు నెలకో రాశి చొప్పున సూర్య భగవానుడు ఏడాది మొత్తం పన్నెండు రాశుల్లో సంచరిస్తాడు రాశి మారినా ప్రతిసారి సంక్రమణం అని అంటారు కానీ ధనుసు రాశి నుంచి మకర రాశిలోకి సంచరించేటప్పుడు మాత్రం మకర సంక్రమణము అంటారు ఈ సంక్రమణాన్నే మకర సంక్రాంతి అంటారు సంక్రాంతిని పిల్లలు పెద్దలు మూడు రోజుల పాటు ఎంతో ఆనందంగా చేసుకుంటారు మొదటి రోజు మొదటి రోజు భోగి రెండవ రోజు మకర సంక్రాంతి మూడవ రోజు కనుమ ఈ మూడు రోజులలో మొదటి రోజు భోగి మంటలతో రెండవ రోజు పొంగలి పిండి వంటలతో పితృదేవతల దేవుళ్ళ పూజలతో మూడవ రోజు గోపూజలతో అలాగే మాంసప్రియులకు మంచి కూరలతో మూడు రోజుల పాటు ఈ పండుగ ఎంతో ఆనందంగా కొనసాగుతుంది సంక్రాంతి సమయానికి పొలాల నుంచి వచ్చే ధాన్యంతో గాదలతో పాటు రైతుల మనసు నిండుగా ఉంటుంది ఇంటికి చేరిన కొత్త బియ్యంతో అన్నం వండుకొని తినరు కొత్త బియ్యం అరగదని అందుకే వాటికి బెల్లం జోడించి పరమాన్నం అప్పాలు అరిసెలు సకినాలు చేస్తారు తమిళనాడులో కొత్త బియ్యంతో పొంగలి చేసి నైవేద్యం పెడతారు అందుకే సంక్రాంతిని పొంగల్ అని కూడా పిలుస్తారు పంటని చేతికందిందని భగవంతుడికి కృతజ్ఞతగా అన్ని చేసి నైవేద్యం పెట్టి ప్రకృతిని పశువులను పూజిస్తారు సంక్రాంతి పండుగ నెల రోజుల ముందు నుంచే ఇంటి ముందు అందమైన రంగవల్లులు దర్శనమిస్తాయి ఆడవాళ్ళు పోటాపోటీగా ముగ్గులు వేస్తూ ఉంటారు ఆ రంగవల్లుల మీద గొబ్బెమ్మలు ఖచ్చితంగా పెడతారు పెళ్లి కాని ఆడపిల్లలు గొబ్బెమ్మలు పెట్టడం సాంప్రదాయంగా వస్తుంది గొబ్బెమ్మలను నవధాన్యాలు పసుపు కుంకుమలు వేసి రంగురంగుల పువ్వుల రెక్కలతో అందంగా అలంకరిస్తారు గొబ్బెమ్మలు కృష్ణుడికి ఎంతో ఇష్టమైన గోపికా స్త్రీల రూపాలకి సంకేతంగా భావిస్తారు పెళ్లి కాని యువతలు ఇలా చేయడం వల్ల కోరుకున్న వ్యక్తి భర్తగా వస్తాడని నమ్మకం పెళ్లి కాని వాళ్ళు గొబ్బెమ్మలు పెడితే త్వరగా పెళ్ళవుతుందని నమ్ముతారు గొబ్బెమ్మలు చుట్టూ తిరుగుతూ గొబ్బియల్లో గొబ్బియల్లో అని పాట పాడుతూ సందడిగా నృత్యం చేస్తారు సంక్రాంతి సంబురాల్లో భాగంగా భోగి పండుగను వైభవంగా జరుపుకుంటారు ఇంట్లో ముంగిట రంగవల్లులను తీర్చిదిద్ది భోగి మంటలు వేస్తారు యువత చిన్నారులు పతంగులను ఎగరవేసి సందడి చేస్తారు ఆడపడుచులు కొత్త బట్టలు వేసుకొని ఇంటి ఎదుట వాకిళ్లలో రంగురంగుల రంగవల్లులు వేస్తారు ఉదయాన్నే పాలు పొంగించి ఇంటి ముంగిట గొబ్బెమ్మలు పెట్టి నవధాన్యాలు పూస్తారు పండుగకు వారం రోజుల ముందు నుంచి పిండి వంటలు తయారు చేస్తారు ఈ పండుగకు సకినాలు స్పెషల్ బియ్యం పిండి ఓమ ఉప్పుతో కలిపి సకినాలు తయారు చేస్తారు గారెలు పూసబిల్లలు అరిసెలు ఇలా పిండిలతో అనేక వంటకాలు ఇంటింటా చేస్తారు మాంసాహార ప్రియులు ఎంతో ఇష్టంగా దేశీ చికెన్తో వంటలు చేసుకొని తింటారు కొత్త అల్లుళ్ళు బంధుమిత్రుల కలయికతో సరదాగా గడుపుతారు పండుగల్లో తెల్లవారక ముందే గంగిరెద్దుల వారు డూడూ బసవన్న అంటూ ఇంటి ముంగిట్లో ఉంటారు అయ్యవారికి దండం పెట్టు అమ్మవారికి దండం పెట్టు అంటూ వారి కులవృత్తులను ప్రదర్శిస్తారు డోలు తిప్పుతూ సన్నాయి పాటలతో గంగిరెద్దుల నృత్యాలతో ఇల్లిళ్లు తిరుగుతూ భిక్షాటం చేస్తారు ఇంటి యజమాని నిద్ర లేచే వరకు తన డోలు శబ్దం చేస్తూనే ఉంటారు యజమాని నిద్ర లేచి దానం చేస్తే అక్కడి నుంచి మరో ఇంటికి వెళతారు అలాగే హరిదాసుల కీర్తనలతో పల్లెలన్నీ మారుమ్రోగుతాయి హరిలో రంగ హరి అంటూ హరిదాసులు గ్రామాల్లో దర్శనమిస్తారు హరిదాసు వేషధారణ సైతం చూడముచ్చటగా ఉంటుంది నడినెత్తిపై చెంబు తిరుమని పట్టెలతో కంచు గజ్జలతో కట్టుకొని గల్లు గల్లుమని శబ్దం చేస్తూ ఇండ్ల వద్దకు వస్తారు చిరుతలు కొడుతూ చేసే కీర్తనలు భలేగా ఉంటాయి సంక్రాంతి వచ్చిందంటే పిల్లలకు మహాసారద దసరా తర్వాత పిల్లలు ఎక్కువగా ఇష్టపడే పండుగ సంక్రాంతి ఎక్కువ శాతం పిల్లలంతా తమ అమ్మమ్మ వాళ్ళ ఇండ్లలోకి వెళ్లి సరదాగా గడుపుతారు పట్టణాల్లో ఉన్నవారంతా పల్లెలకు చేరుకుంటారు నిత్యం పుస్తకాలు ఆన్లైన్ క్లాసులతో కుస్తీ పట్టి అలసి సొలిసిన పసిహృదయాలు గాలి పటాలను ఎగరవేస్తూ ఆనందిస్తారు రంగురంగుల గాలిపటాలను పోటా పోటీగా ఎగరవేస్తూ కేరింతలు కొడతారు సంక్రాంతి పండుగ సందర్భంగా ముత్తైదులు నోములు వ్రతాలు ఆచరిస్తూ ఉంటారు చక్కెరను కరగబోసి వివిధ ఆకృతుల్లో రూపొందించే నోముల్లో రేగుపండ్లు జీడిపండ్లు పసుపు కుంకుమలతో నువ్వులు పసుపుతో సిద్ధం చేసిన గౌరీ దేవతామూర్తిని కొలుస్తారు వీటి ఎదుట వివిధ రకాల లోహాలు ప్లాస్టిక్ తదితర సామాగ్రితో తయారు చేసిన పదమూడు సంఖ్య గల ఆహార సామాగ్రిని ఒక నోముగా పరిగణిస్తారు వీటిని మహిళలు పూజించి ఇతర మహిళలకు అందిస్తారు సంక్రాంతి రోజు నువ్వులు బెల్లంతో తయారు చేసిన ముద్దలను దానం చేస్తే పుణ్యఫలం లభిస్తుందని నమ్ముతారు అలాగే రైతులు కాటిరావల పండుగను ప్రత్యేకంగా చేస్తారు తమ పశువుల పాక వద్ద ఈ పండుగను నిర్వహిస్తారు పశువులను శుభ్రంగా కడిగి కొమ్ములకు జాజు పూసి అందంగా అలంకరిస్తారు పరమాన్నాన్ని తయారు చేసి సాయంత్రం వేళలో రైతులంతా తమ దొడ్ల వద్ద జమవుతారు వండిన వేడివేడి పరమాన్నాన్ని పశువుల చుట్టూ తిరుగుతూ వేస్తారు ఇష్ట దైవానికి నైవేద్యం సమర్పించిన అనంతరం కోళ్ళు మేకలను కోసుకొని కాటిరావల పండుగను జరుపుకుంటారు గొడ్డు గోదా చల్లగా ఉండాలని మొక్కుకుంటారు ఇలా మూడు రోజుల పాటు సంక్రాంతి సంబురాలను జరుపుకుంటారు సంక్రాంతి రోజు పెద్దలకు తర్పణం విడవటం తరతరాలుగా వస్తున్న ఆచారం మోక్షాన్ని ప్రసాదించే ఉత్తరాయణ పుణ్యకాలంలో పెద్దలకు సద్గులు కలగాలని కోరుకుంటూ తర్పణాలను విరుస్తారు అందుకే సంక్రాంతి పెద్ద పండుగగా మాత్రమే కాదు పెద్దల పండుగ కూడా ఎప్పుడు నేనే అనే భావన కన్నా నలుగురిలో మనం అనే భావన అంతులేని ఆనందాన్ని ఇస్తుంది సంక్రాంతి పరమార్థం కూడా అదే మన దగ్గర ఉన్నదాన్ని నలుగురితో పంచుకోవడమే అసలైన పండుగ ఎంఆర్జీ ప్రేక్షకులందరికీ మకర సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు